జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఇవాల ఉదయం 11 గంటల లోపు విచారణకు హాజరు కావాలని రాజ్బాకలకు నోటీస్ ఇచ్చారు మోకిల పోలీసులు. రాజ్బాకల అందుబాటులో లేకపోవడంతో రాయదుర్గం ఓరియన్ విల్లాస్లోని రాజ్బాకల ఇంటి డోర్కు నోటీస్ అంటించారు. నిన్న రాత్రి రాజ్బాకలతో పాటు ఆయన సోదరుడు శైలేంద్ర బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీపై ఇప్పటికే సెక్షన్ 25 27 29 ఎన్డీపీఎస్ 34 టీఎస్జీఏ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు మోకిల పోలీసులు. కేసులో ఏ1 రాజ్పాకల కాగా ఏ2గా విజయ్ మద్దూర్ని చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఇవాళ ఉదయం 11 గంటల లోపు విచారణకు హాజరు కావాలని రాజ్పాకలకు నోటీస్ ఇచ్చారు మోకిల పోలీసులు. రాజ్పాకల అందుబాటులో లేకపోవడంతో రాయదుర్గం ఓరియన్ విల్లాస్లోని రాజ్పాకల ఇంటి డోర్కు నోటీస్ అంటించారు. నిన్న రాత్రి రాజ్పాకలతో పాటు ఆయన సోదరుడు శైలేంద్ర బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీపై ఇప్పటికే సెక్షన్ 25 27 29 ఎన్డీపీఎస్ 34 టీఎస్జీఏ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు మోకిల పోలీసులు. కేసులో ఏ1 రాజ్పాకల కాగా ఏ2గా విజయ్ మద్దూర్ని చేర్చారు.